ఓకే అండ్ రీగల్ రెసిడెన్సీ ఇప్పుడే చెక్అవుట్ చేసిన, చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నా. నేను వచ్చాను, కొంచెం అఫోర్డబుల్ ఉన్నాయి మొత్తం. నేను 750కి మంచి రూమ్ వచ్చింది. ఫాగ్ ల్యాంప్ పెట్టిద్దామని అనుకుంటున్నా, ఎట్లుంటుందో చూడాలి. మంచిగా ఉంటే ఏదన్నా అంటే రీజనబుల్ ప్రైస్ వస్తే ఫాగ్ ల్యాంప్ తీసుకొని వెళ్తా, బెటర్ కదా. ఓకే, సో ఇన్ నైట్ ఐ కెన్ సీ క్లియర్లీ, రైట్? ఓకే, హౌ మచ్ ఇస్ దట్? 400 with fitting? Yeah, fitting. You want one switch, extra one switch. One switch. Rupees. For 50 rupees. Okay, but the fix up in light. అయితే కవర్ వేసిన పోలీసులు పట్టకుండా కొచ్చిలో పట్టుకుంటారు పోలీసులు. సో ఓకే, ఇప్పుడు వెళ్తున్నా. ఆఫ్ అయినా? ఆఫ్. సీ యూ దెన్, సీ యూ డిసెంబర్ ఆర్ నెక్స్ట్ టైం. డర్ట్ బై ఉండే ప్లేస్ నుంచి ఫోర్ట్కి వచ్చి వెళ్తున్నాను. మెయిన్ సిటీ ఫోర్ట్కి వచ్చి అనేది కేరళలో మెయిన్ సిటీ. అండ్ రేపు అక్కడే ఫోర్ట్కి వచ్చి ఎక్కడైనా రూము చూసుకొని అక్కడే ఉండి బైక్ సర్వీసింగ్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 9000 దాటొస్తుంది. అంటే 9500కి ఇవ్వాలి ఫస్ట్ సర్వీస్, 500 దాని తర్వాత ఎవ్రీ 3000 ఒకసారి సర్వీస్ ఇస్తూ ఉండాలి. ఆల్రెడీ మొన్న నేను 6258 సంథింగ్ ఉన్నప్పుడు సర్వీస్ ఇచ్చాను మోడీ మోటార్స్లో. ఆ బిల్లు కూడా చూపిస్తా. దాని తర్వాత మళ్ళీ సర్వీస్ ఇవ్వలేదు, డైరెక్ట్ కేరళలో ఇస్తాను. రేపు ఇచ్చేస్తా సర్వీసు. ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 3200 కిలోమీటర్స్ ఆల్రెడీ డ్రైవ్ చేసిన సర్వీస్ చేసాను. ఎందుకంటే నేను సాటర్డే సండే వెళ్ళేది ఉరుం బిక్కర్ అనేది చాలా డర్ట్ రోడ్కి పుట్టింది పేరు అన్నమాట. కేరళలో ఉరుం బిక్కర కొన్ని కొన్ని ప్లేస్ ఉన్నాయి. ఆ ప్లేస్లో అసలు ఇక ఆ ప్లేస్లో ఆఫ్ రోడింగ్ చేస్తే ఇంకా ఇండియాలో ఏ ప్లేస్ అయినా ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. అంటే అంత హార్డ్ ఉంటుంది అన్నమాట ఆ డ్రైవ్, చాలా హార్డ్గా ఉంటుంది. సో లక్కీ ఏంటంటే నాకు ఆల్లీ అనే ఒక అతను పరిచయం అయ్యాడు. సో రేపంతా కలిసి రైడ్కి వెళ్తా. అతని ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉంటారు, ఒక 3-5 పీపుల్ ఉంటారు. వాళ్ళు లేరు, వెళ్తా. సాటర్డే మొత్తం ఆఫ్రోడ్ చేస్తూ అదేదో విలేజ్ రావదాం. అదని నాకు చెప్పాడు కానీ నాకు గుర్తుకు లేదు. ఆ ప్లేస్లో ఆగి దాని తర్వాత రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ తెల్లారి లేచి బయలుదేరి వెళ్ళిపోవడం అనమాట ఇడుక్కి. మున్నార్ ఆల్మోస్ట్ వాళ్ళు మున్నార్కి చాలా దగ్గరలోకి వెళ్ళిపోతాం అనమాట. కంప్లీట్ ఆఫ్ రోడ్. అసలు ఎట్లుంటారంటే అసలు మ్యాసివ్, మ్యాడ్, మాస్ అన్ని పేర్లు దానికి పెట్టచ్చు ఆఫ్ రోడ్. ఆరేళ్ళలో ఉంటారు ఆఫ్ రోడింగ్ అంతా. చూద్దాం రేపు ఎల్లుండి ఎట్లుంటుందో. ఇప్పుడైతే నేను తొందరగా వెళ్ళేసి రూమ్ తీసుకొని పడుకొని కొంచెం మెయిన్గా బైక్ సర్వీసింగ్ ఇవ్వాలి. అదే పెద్ద టాస్క్ నాకు రేపు. అది ఎక్కడుందో షోరూమ్ ఎక్కడుందో ఎట్లా పోవాలో అని చూసుకుంటా. రేపు చూసుకొని బయలుదేరుతా.
ఇప్పుడే నేను ఆదేశ్ రెస్టారెంట్ బేకరీకి వచ్చాను. లంచ్ అట్లా దోశ అంతా మసాలా దోశ అండ్ మోర్చి ఇక్కడ లంచ్ చేశారనమాట. దోశ తిన్నాను, దోశ సూపర్. అండ్ చిక్కు అంటారు ఫ్రూట్, మన కివీ ఫ్రూట్ని వీళ్ళు చిక్కు అంటారు మలయాళంలో, కేరళలో. నేను అండ్ చిక్కు అంట ఫ్రూట్, కైండ్ ఆఫ్ ఫ్రూట్ వాళ్ళ కూడా తెలియదు ఏమంటారు. మంచి చల్లగా పొగల పొగలతో. సో లంచ్ ఏందో కానీ ఫ్రూట్ జ్యూస్ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆదేశ్ రెస్టారెంట్ అండ్ బేకరీ. సో వాళ్ళిద్దరే మనకి జ్యూస్ను ఫుడ్ చేసి పెట్టింది. ఓకే యా. అండ్ ఆ ఓనర్కి సేమ్ మన ఎక్స్పల్స్ బైక్ ఉంది, కాబట్టి రెడ్ కలర్, మనది మ్యాట్ గ్రే కలర్. ఓకే. అండ్ విచ్ ఏరియా దిస్ వన్? సాలిషేరి. సాలిషేరి, సాలిషేరి. ఓకే, ఈ ఏరియా వచ్చేసి సాలిషేరి. ఈ రూట్లో ఎవరైనా వెళ్ళే ఉంటే మాత్రం ఇక్కడ తినండి, ఆదేశ్ రెస్టారెంట్ అండ్ బేకరీ. ఓకే. అండ్ వీళ్ళు దాని ఓనర్స్. సో బాగానే రిసీవ్ చేసుకున్నారు అండ్ ఫోటో సెషన్ అయిపోయింది ఇప్పుడే. ఓకే ఓకే, లెట్స్ గో. ఇక మనం వెళ్దాం. ఇక ఓకే బ్రదర్, రైట్, థ్యాంక్ యూ. ఆఫ్టర్ వన్ వీక్. ఓకే. యా ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మొత్తం ఈ పైన ఫ్లోర్ మొత్తం నొక్కని ఎవరు లేరు. డైనింగ్ రూమ్, రింగ్ ద బెల్ ఎమర్జెన్సీ. నైట్ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే బెల్ రింగ్ చేయొచ్చు. అండ్ రైల్వే క్లాక్ రెండు అంట. పైన జస్ట్ ఇట్లా ఓపెన్ టాప్ టైప్ పెట్టిండది. అంటే వెళ్తురు వస్తుంది, లైట్ అవసరం లేదు ఇప్పుడు దీనికి. అండ్ రూమ్స్ ఇక్కడ 4 ఉన్నాయి. నాది 1, 2, 3, 4. 4 రూమ్స్, 4 బెడ్రూమ్స్ అండ్ ఇంకో బెడ్రూమ్ 102. సో ప్రస్తుతం నేను తప్ప ఎవరు లేరు ఈ ఇంట్లో. అండ్ ఇక్కడ ఈ బుక్స్ చదువుకోవడానికి. ఓకే, ఇప్పుడు లాక్ ఓపెన్ చేసి చూద్దాం. ఏసీ, కానీ ఏసీ ఆప్షన్ నేను వద్దా చెప్పిన. సో ఇది ఈ రూమ్ ఓన్లీ 550 రూపీస్ మాత్రమే. సర్వీసింగ్ ఇచ్చేసి చూడు ఎట్లా దరిద్రంగా తయారైందో మన ఎక్స్పల్స్. సర్వీసింగ్ ఇస్తే మళ్ళీ స్టిక్కర్ కూడా చేయించుకుంటా. అండ్ ఇది ఒకటి లైట్ ఫిక్స్ చేసిన, పోలీసులు పట్టుకుంటారని అది కవర్ చేసిన. ప్రస్తుతానికి అయితే ఘోరంగా అంటే ఘోరంగా తయారైంది. సర్వీసింగ్ ఇచ్చేస్తే పని అయిపోతుంది. లెట్స్ గో. ఏంది ఇంకెవరు రాలేదు? మార్నింగ్ నేను తొందరగా వచ్చిందా లేదంటే అసలు ఇది క్లోజా? చూద్దాం ఒకసారి. హీరో ఆథరైజ్డ్ తుప్పంపాడి అట, తుప్పంపాడి ప్లేస్లో ఉన్నా ఇప్పుడు. చూద్దాం ఒకసారి కాల్ చేద్దా. ఇది స్పీడ్ మోటార్స్. స్పీడ్ మోటార్స్ ఎక్కడ ఉందంటే ఇది మన ఫోర్ట్ కొచ్చిలో ఉంది, తుప్పంపాడి. తుప్పంపాడిలో నాకు ఇక్కడ ఫ్రీ సర్వీస్, 4th ఫ్రీ సర్వీసు. ఆయిల్ వచ్చేసి 347. చైన్ లూబ్, వాటి చైన్ లూబే 200 అంట. చైన్లో ఆయిల్ కొట్టినందుకు 200. అండ్ కన్స్యూమబుల్స్ ఒకటి ఒకటి కలిపి మొత్తం ఓవరాల్గా 645 ఇచ్చినారు వెళ్ళిన, అంటే 650 తీసుకున్నారు లిటరల్లీ. మరి చైన్ లూబ్ ఏం పోసినాడో నాకు అర్థం కావట్లేదు. మామూలు ఆయిల్ కొట్టేసినట్టు చూడు ఎంత గలీజ్ ఉంది. ఇట్లా కొడతాడు ఎవరు మెకానిక్స్?
అదొకటి మళ్ళీ ఇంజిన్ ఆయిల్ చేయించినా లేదో తెలియదు అండ్ సర్వీసింగ్ ఇస్తే బండి ఇట్లుంటుందా వాషింగ్ కూడా లేదంట మధ్యలో నాకు కాల్ చేసి చెప్పినారు వాషింగ్ లేదండి మాకు ఏదో కారుతుంది ఇక్కడ మళ్ళీ ఇదేం కారుతుంది అర్థం కావట్లేదు ఇదేంది కారుతుంది బండి అయితే మొత్తం నాశనం చేసినారు ఇది మళ్ళీ లూజ్ అయింది ఇంతమందికి లూజ్ లేకుండే లూజ్ అయింది నాకైతే అసలు నచ్చలేదు బండి గలీజ్ కంటే గలీజ్ చేసినాడు మొత్తం స్పీడ్ మోటార్స్ నాకు బిల్ వచ్చేసి ఫోర్ సర్వీస్లో 445 రూపీస్ అయింది మేనేజర్ మంచి ఉన్నాడు నాకు 200 రూపీస్ కన్సెషన్ ఇచ్చిండు ఎందుకంటే సర్వీస్ వాటర్ వాష్ చేయలేదు కాబట్టి ఓకే లెట్స్ గో వాటర్ వాష్ చేసి వెళ్దాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ యా నేను కొంచెం సీరియస్ అవ్వగానే అంట బేసిక్గా ఫస్ట్ వాళ్ళు 645 రూపీస్ వేసినారు బిల్లు దాని తర్వాత నేను మొత్తం ఆ మొత్తం అవసరం వేసి చైన్ లోపలికి 200 తీసుకోవడం అనేది నాకు అర్థం కాలేదు కొంచెం నేను సీరియస్ అయినా అట్టట్లా చైన్ లోపు తీసుకుంటా నువ్వు పోను మరి మంచిగా క్లీన్ చేసిండా చైన్ లోపు అంటే ఏం పోసిండు ఇంజిన్ ఆయిల్ మనం కొట్టుకుంటాం కదా నేను కొట్టుకుంటే మొత్తం వీలంతా పడుతుంది కదా తెలిసిపోతుంది మెకానిక్ చైన్ లోపు కొట్టాడా లేకపోతే నార్మల్ పర్సన్ కొట్టడానికి తెలిసిపోతుంది మనకి బండిని చూడగానే సో నేనన్నా కొంచెం మంచిగా కొట్టుకుంటా నాకన్నా దరిద్రంగా కొట్టినవాడు మెకానిక్ మంచి లేడాడు వేస్ట్ కాడు సో ఓనర్ వచ్చినామంట ఆ సర్వీస్ సెంటర్కి కుర్చీయో ఏమో అన్నాడు పేరు ఆయన వచ్చి పాపం చైన్ లోపు రిఫండ్ ఇచ్చేస్తా అని చెప్పేసి వెంటనే ఒక 5 నిమిషాల్లో మళ్ళీ ఇంకో బిల్ ఇచ్చి నాకు చైన్ లోపు వెంటనే ఇచ్చేసినారు రీఫండ్ సో మంచి మేనేజర్ స్పీచ్ అంట వాషింగ్ ఇద్దాం బండి దరిద్రం అంటే దరిద్ర తయారైంది ఇక్కడ ఏదో స్పీడీ షైని కార్ అండ్ బైక్ వాష్ అంట ఇక్కడికి వచ్చిన చూద్దాం ఫీల్ ఎంత నీట్గా చేస్తారో బైక్ వాషింగ్ ఓకే సెంటర్ స్టాండ్ చేసినారు మనకు సెంటర్ స్టాండ్ ఉందో బతికినారు సెంటర్ స్టాండ్ లేకపోతే కష్టమైంది చాలా ఓ లేపుతున్నారా ఇప్పుడు ఎక్కిన మొత్తం క్లీన్ చేసినారు అండ్ తిరుగుతుంది బండి మళ్ళీ బైక్ సర్వీసింగ్ అయిపోయింది అండ్ వాటర్ వాష్ మీద అయిపోయింది 150 రూపీస్ తీసుకున్నారు అంటే ఎందుకంటే అది పైకి లేపి మరీ తీసినారు కాబట్టి 150 తీసుకున్నారు బాగానే ఉంది ఓకే లెట్స్ గో ఇప్పుడు వెళ్ళి మనం ఏదంటే స్పీడీ షైన్ వాటర్ వాష్ అంట వన్ షాట్ వెరీ గుడ్ ఐ యామ్ కమింగ్